రైట్. టీడీపీ నుంచి మూడో లిస్ట్ అయితే ప్రకటన జరిగింది. ఇక పెనుమూల నుంచి బోడే ప్రసాద్ సార్ ఒక పేరు అయితే ప్రకటన జరిగింది. మనతో ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నో కష్టాల తర్వాత కూడా బాధలు గురయ్యి కూడా ఎంతో చేశాను కూడా చెప్పారు, ఎంతో భాగోద్యానికి గురయ్యారు, చివరికి ఎట్టకేలకు అధిష్టానం, మిమ్మల్ని చూసి టికెట్ ప్రకటించింది సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది పెనమలూరు ప్రజల కార్యకర్తల నాయకుల విజయం. ఈ బహుమతిని రేపు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి బహుమానంగా అందిస్తాం. మా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా ఇవాళ నేను ఒక్కడిని కాదు, పెనమలూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త సైనికుల కసితో రగిలిపోయి ఉన్నారు. తప్పకుండా ఈ యుద్ధంలో భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి పెనమలూరు నుంచి బహుమానంగా రైట్. అది పెనమలూరు నియోజకవర్గం సంబంధించి బోడే ప్రసాద్ పేరైతే ప్రకటించడం జరిగింది, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ నుంచి గెలిచే మొదటి సీట్ ఇదే అవుతుందంటూ కూడా మరి బోడే ప్రసాద్ అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డైల్ న్యూస్ పెనమలూరు నుంచి.